ఇవాళ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అయితే నేను వాయిస్ మేకింగ్ అయితే చేస్తాను కదా ఫ్రెండ్స్, మీ అందరినీ కూడా నేను ఇవాళ ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్లాలనుకున్నాను. అందుకని ఏంటంటే మనకి శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి కురమయ్యపేట అనే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ దేవి ఆశ్రమానికి అయితే మనం వచ్చాం. ఇక్కడ అమ్మవారి లలితాదేవి శక్తిపీఠం అనమాట. ఇక్కడ 1000 ఒక శ్రీ చక్రాలు అయితే ఉన్నాయి. ఈ 1000 శ్రీ చక్రాలకి నిత్యం కుంకుమ పూజ అనేది ఇక్కడ చేపిస్తారనమాట. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు. అక్కడైతే వీడియో తీయడానికి నన్ను అలో చేయలేదు, కాకపోతే మాక్సిమం కొంచెం అటు ఇటుగా వీడియో అయితే కవర్ చేశాను మనందరి కోసం. మరి మనందరం చూడాలి కదా, అందుకని అయితే నేను కవర్ చేశాను. కాబట్టి మీరందరూ కూడా మాక్సిమం కొంచెం వీడియో అటు ఇటుగా ఉన్నా ఏమనుకోకండి, అమ్మవారిని చూసామా లేదా అనేది మన పాయింట్. ఇంకొక ఎపిసోడ్ కూడా దీంట్లో ఉంది, దీనికి ఇది ఇంకోటి యాడ్ చేస్తాను వీడియో, దాన్ని అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు అయితే ఈ గుడి ప్రతిష్ఠించేటప్పుడు అమ్మవారు చిన్న బాలిక రూపంలో ఈ గుళ్ళోకి అయితే వచ్చారనమాట. పాదాన్ని ఫోటో తీసుకొని పెట్టుకున్నారు, అది కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. అమ్మవారిని అందరూ వచ్చి దర్శించుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వీడియో ద్వారా ఆ తల్లి దర్శనం చేసుకుని ఆ తల్లికి ఆశీస్సులు పొందుతారనే ఆశతోటి నాతో పాటు మీరందరూ కూడా చూడాలనేసి అనుకుంటుంటారు. చాలా ఫేమస్ ఈ గుడి శ్రీ చక్రాలు శక్తిపీఠం. అమ్మవారు లలితాదేవి ప్రతిష్ఠించారు, లలితాదేవిని ఇక్కడ చాలా బాగుంటారు అమ్మవారు. అమ్మవారిని చూశాను కానీ కొంచెం అటు ఇటుగా తీశాను అనమాట అమ్మవారిని. అక్కడ వాళ్ళు పూజారులు అయితే నాకైతే అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ అయితే పౌర్ణమి కట శివలింగాలకి ప్రతిష్ఠిస్తారు అంటే పూజ చేస్తారట. 5 కోటి లింగాలకి అభిషేకాలు అనేవి జరుగుతాయట ఫ్రెండ్స్, అందువల్ల ఈ శివలింగాలను అయితే ప్రత్యేకంగా పెట్టారు. ఇంకా 1 కోటి శివలింగాలను అయితే పెడతారట పౌర్ణమికి. 22వ తారీఖు పౌర్ణమి అట, ఆ రోజు కోసం వీళ్ళైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది, చాలా ఫేమస్. మీరైతే తప్పకుండా ఇంకొక పార్ట్ వీడియో కూడా చూడండి, మీకు పూర్తిగా గుడి అయితే నేను చూపిస్తాను.